నిహారిక స్వర్ణ ఛానల్కి స్వాగతం. నమస్కారం అండి. ఈరోజు కొన్ని మంచి విషయాలు చెప్దామని వచ్చాము. ఎవరు ఎంత హేళన చేసినా నీవు మాత్రం తొందరపడకు. హేళన చేసిన వారితోనే సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికే ఉంది. ఓర్పుతోటి ఉంటే నీ ఓర్పు ప్రపంచానికి తెలిసే రోజు తప్పకుండా వస్తుంది. చూడండి, ఇలా ట్రై చేసి రహస్యాన్ని కాపాడడం, తగిలిన గాయాన్ని మర్చిపోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఈ మూడు కూడా చాలా కష్టమైన పనులు. కానీ ఇవి చేయగలిగిన వాడు గొప్పవాడు. అలాగే వివేకాన్ని మించిన బట్ట, అంటే శుద్ధ సంకల్పాన్ని మించిన గూడు, సద్బుద్ధిని మించిన తోడు ఈ జగాన లేవు. ఇవి ఉంటే ప్రపంచాన్ని జయించినట్టే. అలాగే ముఖ్యమైనది, బురద నీటితో స్నానం చేసి శరీరాన్ని శుభ్రం చేసుకోలేం కదా. అలాగే చెడ్డవాళ్ళతోటి చెలిమి చేసి గౌరవం పొందలేం. మన శ్రేయస్సు కోరేవారితో మాత్రమే స్నేహం కొనసాగించాలి. కీడు చేసేవారి స్నేహాన్ని తిరస్కరించాలి. కొంతమంది ఇవి తెలియక గొర్రె కషాయవాడిని నమ్మినట్టు ఎంత కీడు చేసినా వాళ్ళనే నమ్ముతూ ఉంటారు. అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. ఈ మంచి మాట పాటిస్తే చాలా గొప్పవారు అవుతారు. అలాగే ఇతరులకి, మన కుటుంబంలోనే కాదు, ఇతరులకి మేలు చేయడం ఒక కర్తవ్యం కాదు, మనం చేయాల్సిన పనిలే. కానీ ఒక సంతోషం, ఎందుకంటే అది మన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కాపాడుతుంది. ఈ విధంగా చేసినప్పుడు చాలా మనకు బాగుంటుంది. చేసి చూస్తే ఈ రోజుల్లో చాలా వృద్ధాశ్రమాలు యువకులు చాలా చాలా చేస్తున్నారు, గమనిస్తున్నాం. అలాగే పెద్దవారితో, మంచి హోదాలో ఉన్నవారితో గౌరవంతో స్నేహితులతో చనువుగా, తెలియని వాళ్ళతోటి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అలాగే ఇది చాలామందికి తెలియదు, సముద్ర గర్భంలో ఉండే చేపలకు తన చుట్టూ ఉన్నవి రత్నాలని, చాలా విలువైనవి అని తెలియదు. అలాగే మన చుట్టూ ఉండే వాళ్ళకి మనం దూరం అయ్యే వరకు తెలియదు. కొన్ని బంధాలకు మనం పేరు పెట్టలేము. మన విలువ చెడ్డవాళ్ళు తెలుసుకోలేరు అంతే. అది తెలుసుకునే మనం దూరం అయితే కానీ అది తెలుసుకోలేం. ఏదైనా చెడ్డవారికి దూరంగా ఉండడమే కరెక్ట్. అందుకనే పెద్దవాళ్ళు దుష్టులకి దూరంగా ఉండాలి అంటే. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.